హాస్పిటల్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అవునండి, పిల్లలు మాస్క్ పెట్టడానికి చాలా కష్టం ఉంటుందండి. అవును, దే డు నాట్ అండర్స్టాండ్ ద వాల్యూ. మీరే ఎంత కలిగితే మీరే చెప్పాలి, ఎస్పెషలీ స్మాల్ చిల్డ్రన్. ఇంకా వాళ్ళకి మీ హౌస్ హోల్డ్ నుంచి బయట పంపడానికి అసలు చేయకూడదండి. సైక్లింగ్ కి పంపిస్తాము, కొంచెం ఇక్కడ దాకా పక్కన దాకా వెళ్ళి వచ్చిస్తారు, ఏమైతుందండి? అట్లాంటివి పెట్టొద్దు. చిల్డ్రన్ ఆర్ వెరీ వల్నరబుల్, దేర్ రెసిస్టెన్స్ ఇస్ నాట్ నోన్ టు ఎనీవన్. దే రికవర్ ఆల్సో వెరీ ఫాస్ట్, బట్ దే డిట్యూరియేట్ ఆల్సో వెరీ ఫాస్ట్ అండి. సో వాళ్ళకి ఒక మార్గమే, కీప్ దెమ్ అవే ఫ్రమ్ అదర్ పీపుల్, ఈవెన్ అదర్ చిల్డ్రన్. కొంచెం పెద్దవాళ్ళు పిల్లలు ఉంటే దే అట్లీస్ట్ కెన్ అండర్స్టాండ్, దే హ్యావ్ టు వేర్ అ మాస్క్ అండ్ దే హ్యావ్ టు స్టే అవే. కానీ చిన్న పిల్లలు, ఎస్పెషలీ టాడ్లర్స్, 3 to 5 ఇయర్స్ దాకా పిల్లలు, వాళ్ళకి అదే అర్థం అవ్వదండి. వాళ్ళకి ఇదే ఆట. సో మాస్క్ ఎవరినో ఇప్పుడు ఇంట్లో వస్తే ఇప్పుడే, బికాస్ మార్కెట్ హ్యావ్ ఓపెన్డ్ అప్, యూ హ్యావ్ కురియర్స్ కమింగ్ ఇన్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఇన్, రిపేర్ ఫెలో వస్తున్నారు, లేకపోతే పెయింటర్స్ వస్తున్నారు, కార్పెంటర్స్ వస్తున్నారు, అందరు వస్తున్నారు. వాళ్ళు ఎప్పుడే వస్తే ప్లీజ్ ఐసోలేట్ యువర్ చైల్డ్ ఇన్ టు అ డిఫరెంట్ రూమ్, బికాస్ దే విల్ నాట్ వేర్ మాస్క్. కొంచెం పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి మాస్క్ పెట్టడానికి, ఇంకా హ్యాండ్ వాష్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ చిల్డ్రన్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ ఐదర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఆర్ రెస్పిరేటరీ చిన్నపిల్లలకి కమ్స్ ఓన్లీ త్రూ దేర్ హ్యాండ్ టు మౌత్ కాంటాక్ట్ అండి. ఇఫ్ యూ జస్ట్ గివ్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ రైమ్ ఆర్ సంథింగ్, కౌంట్ 20 ఆర్ సంథింగ్, మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. వాళ్ళు కూడా బోర్ అయిపోతున్నారు ఏంటి, సో గివ్ దెమ్ సంథింగ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఆస్క్ దెమ్ నాట్ టు టచ్ ఎనీ సర్ఫేస్ విచ్ ఇస్ నాట్ క్లీన్. వాళ్ళకి చిన్న చిన్న యూ కెన్ మేక్ దెమ్ అండర్స్టాండ్ దట్ యూ వైప్ ది సర్ఫేస్, వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ ఉంటారు, వైప్ ది సర్ఫేస్, sanitize your hands every time you touch something, clean your hands, try not holding your nose, eyes and all that. There are certain things, it's a very troubled time, can you we'll go through it. Right, next call chuddam, line lo unnaru. Hello Ramesh gar, cheppandi. Good afternoon madam. Good afternoon. Good afternoon, cheppandi. Ramesh gar madam, cheppandi. Raghu gar madam, idi వినుముత్రి ఉండాలి మేడం, మాస్క్ వేసుకోవాలా? మాస్క్ వేసుకోవాలా? ఫిజికల్ డిస్టెన్స్ ఉండాలా? హ్యాండ్ యూజ్ చేసుకోవాలి మేడం, ఇంకేం లేదు మేడం, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే మేడం. ఓకే, నారాయణ రెడ్డి నెక్స్ట్ కాల్. హలో మేడం, నారాయణ రెడ్డి మేడం, చెప్పండి. ఇప్పుడు నాకు 4 డేస్ బ్యాక్ బాడీ పెయిన్స్ వచ్చినాయి మేడం బాగా. డోలో టాబ్లెట్ వేసుకున్నాను, తగ్గింది. దాని తర్వాత 100 ఫీవర్ వచ్చింది 2 డేస్. అదే మెడిసిన్స్ కంటిన్యూ చేసినాను. నెక్స్ట్ డే జలుబు కూడా వచ్చింది, సిట్రోజిన్ ప్లస్ డోలో 500 టాక్స్ యాంటీబయాటిక్ వేసుకున్నాను మేడం, తగ్గిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి అట్లనే ఉంది, మెడిసిన్ వాడుతూనే ఉన్నాను. కొంచెం బాగా నిద్ర వస్తుంది బాగా. అదే మనకి ఇప్పుడు పరిస్థితి బయట పోయి చూస్తే ఏ హాస్పిటల్ పోయినా గానీ మన గవర్నమెంట్ చెప్పిన దానికి చాలా యాంటీ ఉంది అక్కడ, బెడ్ ఎగనేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈటల రాజేందర్ ఏదైతే చెప్తున్నారో వాస్తాము. ఎందుకంటే ఎవరో ఉన్నోళ్ళు అంటే ఎట్లనో చూసుకుంటారు మేడం. మనం మామూలుగా మిడిల్ క్లాస్ వాడు, పూర్ ఫ్యామిలీలు వాడు, ఏం లేదు, లైఫ్ అండ్ డెత్ సమస్య ఉంది ఇది. కొంచెం మీరు మీడియా ద్వారా అయినా ఇది కనువిప్పు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం, నేను కేసీఆర్ కు వీరాభిమానిని అయినా నేను ఎందుకు మాట్లాడుతున్నాను, మీడియా ద్వారా అన్ని చెప్తున్నారండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్స్ కూడా పదే పదే లైవ్ లో వచ్చినప్పుడు కూడా ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. మన సెల్ఫ్ మనం చూసుకోవాలి కదా మేడం. మనం కూడా చూస్తున్నాం కానీ గవర్నమెంట్ ఏమంటుందంటే, నేను అనేది ఏంటంటే, గవర్నమెంట్ అన్ని హాస్పిటల్లో అన్ని చూస్తున్నారు అంటున్నారు. ఎక్కడ పోయినా చాలా ఘోరాది ఘోరంగా ఉంది. మరి మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడ పోవాలా? వాళ్ళ గురించి ఆలోచన చేయాలి కదా మేడం. గవర్నమెంట్ ఇన్ని లక్షలు ఫర్ హెడ్ 10 lakhs, 9 lakhs అని చెప్తున్నారు, మరి ఇవన్నీ ఎక్కడ పోతున్నవి? కొంచెం మీరు మీడియాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇటువంటి పబ్లిక్ అడుగుతున్నారు, మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఓకే మంచిలా గారు, అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ లో కనుక ఇలాంటి సమస్యలు కనుక తలెత్తితే, ఓకే ఇప్పుడు మిగతా హాస్పిటల్కి వెళ్ళి బేర్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు సెల్ఫ్ హోమ్ క్వారంటైన్ అయితే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో కంపల్సరీ హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందా? ఫస్ట్ అయితే డెఫినెట్ గా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది. అది హాస్పిటల్ ద్వారా
అది తెలియ దీంట్లోనా అనేది వాళ్ళ ఇష్టం. కలిసి టెస్ట్ చేసుకుని పాజిటివా నెగటివా అనేది ఒక నిర్ధారణలోకి రావాలి. ఓకే, నెగటివ్ వచ్చి సింపుల్ సింప్టమ్స్ అంటే ఇంట్లోనే ఉండి మందులు వాడుకుని తగ్గిపోతే బాధ లేదు. అది పాజిటివ్ వస్తే ఒక్కసారి డాక్టర్ ని కలిసి అది మైల్డ్ సింప్టమ్స్ తో కనుక మైల్డ్ డిసీజ్ అయితే హోమ్ క్వారంటైన్ లో హోమ్ లో ఉండొచ్చు. ప్లస్ ఇప్పుడు ప్రతి హాస్పిటల్ కూడా ఒక ప్యాకేజ్ తో వచ్చింది, 15 రోజులకి 10,000 ఆర్ 15 రోజులకి 6,000 అలా కూడా ప్యాకేజెస్ ఉన్నాయి హోమ్ క్వారంటైన్ కి. సో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు, పోర్ పేషెంట్స్ కూడా అఫోర్డబుల్ రేట్ లో, ఎందుకంటే బెడ్స్ లేవు. సో ఎక్కువ మందిని వచ్చినంత మనం తీసేసుకున్న హాస్పిటల్ డబ్బులు తీసేసుకుంటుంది అనేది కూడా చాలా అపోహ మాత్రమే. సో సివియర్ కేసెస్ మాత్రమే అడ్మిట్ చేయడం జరుగుతుంది. మైల్డ్ కేసెస్ ని ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ నుంచి మందులు ఇచ్చేసి వాళ్ళని నర్సింగ్ కేర్ తోనే ట్రీట్ చేస్తారు. మోడరేట్ కేసెస్ లో కూడా డిపెండింగ్ ఆన్ హౌ ఎఫెక్టివ్ దే ఆర్, హౌ ఇన్ఫెక్టివ్ దే ఆర్ బట్టి అడ్మిట్ చేయాలా లేక ఒక రోజు కోసం 2 రోజుల కోసం ఉంచుకొని కొంచెం తగ్గిన తర్వాత ఇంటికి పంపించి మళ్ళీ హోమ్ క్వారంటైన్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఓన్లీ సివియర్ కేసెస్ ఐసీయూ కేసు లో ఉంచి అప్పుడు ట్రీట్మెంట్ మనకి అవసరం ఉంటే వెంటిలేటర్ లేదంటే ఆక్సిజన్ మీద అలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి మీరు ముందు అపోహలు మానేసేసి డాక్టర్ ని కన్సల్ట్ చేయండి, అవసరం ఉంటేనే అడ్మిట్ చేస్తారు లేదంటే హోమ్ క్వారంటైన్ లో హోమ్ ట్రీట్మెంట్ లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని చెప్తూ మీరు ఫస్ట్ సెపరేట్ రూమ్ లో ఉండాలి, మీరు వాడే వస్తువులు మీ దగ్గర పెట్టుకోవాలి, మీరు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా